ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా ఘడియలు ప్రేక్షకులందరికీ కూడా శుభములను నేను తెలియజేస్తుంటున్నాను. ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు దేవుడు మీకు అందిస్తున్నటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారమును బట్టి, ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యమును మీకు అందించటకు ఆయన నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమేన్. మరి ఒకసారి దేవుడు మీతో ఒక ఆధ్యాత్మిక సందేశము ద్వారా విశ్వాసమును గురించి దేవుడు మీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి అంశము 3 levels of faith, విశ్వాసం యొక్క 3 స్థాయిలు అనేటువంటి ఒక అద్భుతమైన సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నారు. అవునండి, విశ్వాసంలో 3 స్థాయిలు ఉంటున్నాయి. ఒక విశ్వాసిగా నీ జీవితంలో ఇటువంటి స్థాయిలలో ఉంటున్నావా, ఇటువంటి లెవెల్స్ ఆఫ్ ఫెయిత్లో నీవు ఉంటున్నావా అనేటువంటి ఒక సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నానండి. నీవు ఏ విధంగా విశ్వాసము చేత నింపబడగలవు, మరి ఒక క్రైస్తవుడిగా నీ జీవితంలో విశ్వాసమును ఏ విధంగా పొందుకోగలవు అనేటువంటి సందేశము ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే రోమియోలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం మనం చూసుకుందాం. Romans chapter 10 verse 17, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. ప్రిమిన వలన ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు రోమా పత్రికలో 10వ అధ్యాయంలో చూసినట్లయితే అతడు రాస్తున్నటువంటి మాట, వినుట వలన విశ్వాసము కలుగును. అది మొదటి విషయం అండి. మొదటి స్థాయి ఏంటిదంటే బై హియరింగ్ ద వర్డ్. పౌలు అంటున్నటువంటి మాట వినుట వలన విశ్వాసము కలుగును. అదే అధ్యాయంలో 1వ వచనములలో మీరు భాగములలో చూసినట్లయితే పౌలు మనకు ఏ రీతిగా కనిపిస్తున్నాడో తెలుసా, ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన పరుని వలె. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆ 1వ వచనములలో మీరు చూసినట్లయితే పౌలు అంటున్నటువంటి మాట, మై హార్ట్ డిజైర్, నా హృదయాభిలాష ఏంటిదంటే ఇస్రాయిల్ అనేటువంటి దేవుని బిడ్డలు వారు రక్షణ పొందినట్లుగా వారి నిమిత్తము నేను ప్రార్థిస్తున్నాను అన్నాడండి. అంటే పౌలు ఒక ప్రార్థన పరునిలాగా మనకు కనిపిస్తుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ 17వ వచనంలో మనం చూసినట్లయితే పౌలు అంటున్నటువంటి మాట, వినుట వలన విశ్వాసము కలుగును. హల్లెలూయా. బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మొదటి స్థాయి ఏంటిదంటే నీవు వినటము. ఎప్పుడైతే వినటం ప్రారంభిస్తావో నీకు విశ్వాసము కలుగుతుంది. ఏం వినటం వలన? దేవుని వాక్యంలో రాయబడింది కదా, క్రీస్తును గురించిన మాట వలన. హల్లెలూయా. పౌలు ఒక అద్భుతమైన హెచ్చరిక చేస్తుంటున్నాడు, నీకు వింటే విశ్వాసం కలుగుతుంది. అయితే దేనిని గురించి వినాలంట? క్రీస్తును గురించినటువంటి మాట. చాలా అద్భుతమైనటువంటి మాట ఇక్కడ పలుకుతున్నాడండి. తెస్సలోనికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యంలో రాయబడిన మాట, మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నటువంటి దేవుని వాక్యము. పౌలు ఎందుకండి ఆ మాట అన్నాడు? క్రీస్తును గురించిన మాట, క్రీస్తును గురించిన వాక్యము అని ఎందుకన్నాడంటే ఈ భాగంలో మనకు కనిపిస్తుందండి, మనుష్యుల వాక్యమని ఎంచక అంటే ఈ లోకంలో 2 రకముల వాక్యములు ఉంటున్నాయి, 2 రకముల బోధలు ఉంటున్నాయి. ఒకటి పౌలు అంటున్నాడు, మనుష్యుల వాక్యమని ఎంచవద్దు. దేవుని వాక్యంలో రాయబడింది కదా, అది నిజముగా ఉన్నటువంటి దేవుని వాక్యము. వాక్యము చెప్పేటువంటి దైవ సేవకులు మనం గమనించాలండి, మనుష్యులు చెప్పే వాక్యముగా ఉందా, నిజమైనటువంటి వాక్యముగా ఉందా? కొంతమంది నేను చూస్తుంటాను ఊరికే నవ్విస్తుంటారండి, ఊరికే జోక్స్ వేస్తుంటారు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు జోక్స్ వేసినట్లుగా ఎక్కడ కనిపించదు. వాక్యంలో రాయబడింది కదా పౌలు అనేటువంటి మాట, మేము దుష్టాంతములతో కూడినటువంటి వాక్యమును మేము చెప్తుంటున్నాం, జోక్స్ వేసినట్లుగా కనిపించదు. మరి కొంతమందిని చూస్తుంటామండి, మరి సెలబ్రిటీస్ గురించి చెప్తుంటారు. నో నో, దేవుని వాక్యంలో రాయబడింది కదా, క్రీస్తును గురించినటువంటి మాట తప్ప నేను ఏది కూడా చెప్పను, పౌలు అంటున్నటువంటి మాట. మరి కొంతమంది నేను చూస్తుంటానండి, ఆ రోజు న్యూస్లో ఏది ఫేమస్గా ఉంటే దాని గురించి చెప్పేస్తుంటారు న్యూస్ ఐటెం లాగా. ప్రిమిన వలన పౌలు అంటున్నటువంటి మాట, మనుష్యుల వాక్యము కాక నిజముగా ఉన్నటువంటి దేవుని వాక్యమును బోధించాలి. క్రీస్తును గురించిన మాటలు విశ్వాసులైనటువంటి మనము వింటే
మన జీవితంలో విశ్వాసం కలుగుతుందంట. దేవుని వాక్యంలో చూసినట్లయితే అపొస్తల కార్యములు 14:9-10 మనం చూసుకుందామా. Acts 14:9-10. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి. ప్రేమిన వలరా, ఇక్కడ చూసినట్లయితే లుస్త్రాలో ఉన్నటువంటి వ్యక్తిని గురించి మాట్లాడి, పౌలు ఈకోనియా అనేటువంటి ప్రాంతం నుంచి లుస్త్రాకు వచ్చాడు. ఆ లుస్త్రాలో ఒక వ్యక్తి పక్షవాయువుతో బాధపడినట్లుగా, ఆ యొక్క పరుపు మీద పడిపోయినట్లుగా మనం చూడగలం. అయితే వాక్యంలో రాయబడినటువంటి మాట, ఆ వ్యక్తి పౌలు మాట్లాడుట విని. సీ ద వర్డ్, పౌలు మాట్లాడుట వినను, మొదటి విషయం అండి. రెండవదిగా పౌలు అతని వైపు తేరి చూశాడంట. ఎందుకు చూసావు పౌలా అంటే, పౌలు ఏమంటున్నారు తెలుసా, అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి. ఎందుకండి పక్షవాయువు కలిగిన వాని వ్యక్తికి విశ్వాసం వచ్చింది? బైబిల్లో రాయబడింది కదా, అతడు పౌలు మాట్లాడుట వినెను. హల్లెలూయా. ఒక దైవ సేవకుడు, నిజమైనటువంటి సేవకుడు మాట్లాడేటువంటి మాటలు మనం వినినట్లయితే మనకు విశ్వాసం వస్తుందంట. పౌలు మాట్లాడుతున్నటువంటి వాటలు ఎటువంటివో తెలుసా, వాక్యంలో రాయబడి ఉంటుంది, విశ్వాసము వాక్యము, కృపా వాక్యము, విశ్వాసము వాక్యము మాట్లాడుతున్నాడంట. ఆ తర్వాత ఆ వ్యక్తి స్వస్థత పొందినట్లుగా మనం చూడగలమండి. అంటే నేను చెప్పాలనుకున్నటువంటి మాట, ఇఫ్ యు హియర్ ద వర్డ్ యూ విల్ బి ఫిల్డ్ విత్ ఫెయిత్. మొదటి స్థాయి అండి, నీవు విశ్వాసము చేత నింపబడితే, నీవు వాక్యము విన్నట్లయితే నీకు విశ్వాసం వస్తుంది. రెండవ స్థాయిలో వెళ్దామా. దేవుని వాక్యంలో చూసినట్లయితే Hebrews 4:2, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:2, వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము కలిగిన వారై కలిసి ఉండలేదు, గనుక వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. పౌలు ఇక్కడ చూసినట్లయితే హెబ్రీ పత్రికలో అంటున్నటువంటి మాట, వాక్యము వారికి నిష్ప్రయోజనకరమాయను. ఎంత బాధకరమైన మాట అండి. వర్డ్ బికేమ్ అన్ప్రాఫిటబుల్ టు దెమ్. వాక్యము ఎప్పటికీ కూడా నిష్ప్రయోజనకరము కాదు, అయితే వారికి నిష్ప్రయోజనకరముగా మారిపోయిందంట. ఇట్ బికేమ్ అన్ప్రాఫిటబుల్. ఎవరండి వారు? దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆ యొక్క అదే పత్రికలో 3:9 చూసినట్లయితే ఆ మాట రాయబడి ఉంటుంది. ఎవరంట వాళ్ళు? 40 సంవత్సరములు నా కార్యములను చూచి వారు నన్ను పరీక్షించి శోధించిరి, వారు విశ్రాంతిలో ప్రవేశింపలేదు. అంటే కనానులో వారు ప్రవేశింపలేదు. వారు అంటే ఎవరంట? మోషే కాలంలో 40 సంవత్సరములు అరణ్యంలో ప్రయాణించారు కదా, వారు దేవుని కార్యములను చూశారంట. వాళ్ళు అయితే నమ్మక పరీక్షించి ఆయనను శోధించాలంట. ఆఫ్టర్ సీయింగ్ సో మచ్, ఎన్నో కార్యములను వారు చూసిన తర్వాత కూడా ఆయనను పరిశోధించారు, శోధించారంట అండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే అదే పత్రికలో 4:1 మీరు చూసినట్లయితే ఏమని రాయబడి ఉంటుందంటే, వాగ్దానము పొంది ఉన్నారంట, అయితే ఆ వాగ్దానము బట్టి భయపడడం ప్రారంభించారు. నీ జీవితంలో కూడా అండి, వాగ్దానము పొందిన తర్వాత నీవు భయపడేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఖచ్చితంగా వాగ్దానము విషయంలో మనం భయపడడం ప్రారంభించాలి. 2వ వచనంలో చూసినట్లయితే బైబిల్లో రాయబడింది కదా, వారికి నిష్ప్రయోజనకరమాయను. కారణం ఏంటో తెలుసా? వారు చూశారు కానీ వారు నమ్మలేకపోయారు. దేవుని వాక్యంలో రాయబడింది, వారు నమ్మలేకపోయారు. నీ జీవితంలో ప్రేమైన వాళ్ళరా, ఎప్పుడైతే నీవు వాక్యమును వింటావో ఆ వాక్యమును నమ్మాలి, లేదంటే వాక్యము మనకు నిష్ప్రయోజనకరమవుతుంది. ఎంత బాధకరమైనటువంటి మాట అండి. దేవుని వాక్యంలో మరి చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2:14-15 మనం చూసుకుందామా. 2 Corinthians 4:14-15, విశ్వసించితిని గనుక మాట్లాడితిని, విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టనని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. ప్రేమన వలన మొదటి భాగం ఏంటిదంటే హియరింగ్, వినటం. 2వ భాగం ఏంటిదంటే బిలీవింగ్, నమ్మటం. 3వ వాక్యం ఏంటిదంటే మాట్లాడడం ప్రారంభించాలి. 2వ భాగంలో ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే, నాట్ బీయింగ్ మిక్స్డ్ విత్ ఫెయిత్. ఆ వాక్యం అంట విశ్వాసంతో కూడిన వాక్యము వలె ఉండాలి.
ఆ వాక్యము నీవు విన్నట్లయితే నీవు నమ్మడం ప్రారంభిస్తావు. సరే, మూడవ భాగంలోకి వస్తామండి. ఏంటిదండి ఇక్కడ రాయబడినటువంటి మాట? విశ్వసించితిమి గనుక మేము మాట్లాడితిమి. మొదటిగా మనము వినాలి, రెండవదిగా నమ్మాలి, మూడవదిగా మాట్లాడాలి. ఇక్కడ చూసినట్లయితే విశ్వసించితిమి కనుక మేము మాట్లాడితిమి. హల్లెలూయా. నీవు వాక్యమును పలకడం ప్రారంభించాలి. ప్రియమైన వాళ్ళరా, ఒక్క భాగం చెప్పి నేను ముగిస్తానండి. లూకా సువార్త 1:38 మనం చూసుకుందాం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను. ఇక్కడ చూసినట్లయితే కన్య అయినటువంటి మరియను గురించి మనం చూస్తున్నామండి. బైబిల్లో రాయబడింది, దేవదూత వచ్చి ఆ యొక్క మరియను చూసి అన్నటువంటి మాట, ఇదిగో అమ్మా నీవు గర్భము దాల్చబోతున్నావు. మరి అన్నటువంటి మాట, నేను పురుషుని ఎరుగని దానిని, ఇది నాకు ఎలాగో సంభవించను. దేవదూత అన్నటువంటి మాట, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొను, నీవు గర్భము దాల్చదు అమ్మా అన్నాడు. మనకు అందరికీ కూడా తెలుసు అండి. అయితే మరియా ఇక్కడ అంటున్నటువంటి మాట, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. షీ బిగన్ టు స్పీక్ ఎ వర్డ్. దేవదూత ఎప్పుడైతే వచ్చి ఆ వాగ్దానం ఇవ్వడం ప్రారంభించిందో, ఆమె అంటున్నటువంటి మాట, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఆ మాట ఏంటిదండి? దేవుని దగ్గర నుంచి గబ్రియలు తెచ్చినటువంటి మాట. అది దేవుని మాట, అది దేవుని వాక్యము. మరి అంటున్నటువంటి మాట, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. లెట్ ఇట్ హ్యాపెన్ అంటే ఆమె మాట్లాడడం ప్రారంభించిందండి. అందుకే వ్రాయబడింది కదా, లూకా సువార్త 1:45 చూసినట్లయితే ఏమని ఉందో తెలుసా? ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించు గనుక నమ్మిన ఆమె ధన్యురాలాయను. హల్లెలూయా. ఆ మరియ ధన్యురాలంట. కారణం ఏంటిది? ఆమె నమ్మడం ప్రారంభించింది. హల్లెలూయా. వాక్యంలో రాయబడింది కదా, నమ్మిన ఆమె ధన్యురాలు. నీ జీవితంలో వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా నీవు నమ్మగలిగితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. మొదటిగా hear the word of God. Second thing, believe in the word of God. Third thing, speak the word of God. ఈ మూడు విషయములండి. ఈ 3 levels of faith లో నీవు ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా మీ మీదకి విశ్వాసము ఆత్మ వచ్చినట్లుగా నేను ప్రార్థన చేస్తాను. కృపగల దేవా, దయగలిగినటువంటి మా ప్రభువ, మహిమ కలిగినటువంటి మా యేసయ్య, ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను. మాతో విశ్వాసం యొక్క 3 స్థాయిలను గురించి మీరు మాతో మాట్లాడి ఉంటుండగా నీకు స్తోత్రం. 3 levels ఆఫ్ ఫెయిత్ నాయన మీరు మాతో మాట్లాడి ఉంటుండగా నీకు స్తోత్రం నాయన. ప్రభువాన్ని బిడ్డలను మీరు దర్శించండి. ఎవరైతే ప్రభు ఈ యొక్క విశ్వాసము చేత నింపబడలేదో ప్రభు, తని వారు వాక్యమును వినునుగాక, వాక్యమును నమ్మునుగాక, వాక్యమును మాట్లాడి వారి జీవితంలో వారు ధన్యులగునుగాక. తండ్రిని నీకే స్తోత్రం నాయన. ఎవరి జీవితంలో విశ్వాసము కొరతగా ఉందో అది వారికి దయచేయండి ప్రభా. వారి జీవితంలో వాగ్దానము చూసి వారు భయపడినట్లుగా సహాయం చేయండి. లెట్ దెమ్ ఫియర్ అబౌట్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. తండ్రి నీకే స్తోత్రం నాయన. ఆ ఆశీర్వాదములు, వాగ్దానములు వారు పొందుకునేలాగున అయా నీ కృపను, నీ సహాయమును, నీ మంచితనమును మీరు కనపరచమని ప్రార్థన చేస్తూ యేసు నామమందునైనా ఎవరికి ఏ అక్కరలు సమస్యలున మీరు తీర్చమని ప్రార్థిస్తూ ప్రభు యేసు నామమందునైనా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ సందేశమును అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని ప్రేరేపించండి. అనేక మందికి మీరు షేర్ చేయడం వలన ఇతరులు దేవుని యొక్క వాక్యం వింటారు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.